హాయ్ వన్ ఈ ఛానల్ వచ్చేసరికి ఇండియన్ అమ్మ విజయరాణి ఈరోజు వచ్చేసరికి మనం మౌంటేషన్కి ఎట్లా అప్లై చేసుకోవాలి అని ఒక వీడియో చే చూడబోతున్నాము సో ఈ వీడియోలో మౌంటేషన్ ఎట్లా అప్లై చేయాలి అని ప్రొసీజర్ చూపిస్తున్నాను సో మా ఛానల్ మోని అయింది కానీ మాకు తెలిసిన ఛానల్ మోనియా రీచ్ అయ్యారు సో వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి నేను చేస్తున్నాను వాళ్ళ పేరు వీడిపి మేనియా కిచెన్ అండ్ వీలాగ్స్ సో ఈ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో వెళ్ళాలి సో ఇదే స్టార్టింగ్ ప్రాసెస్ యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత అక్కడ మౌంటేషన్ మీటర్ ఉంటుంది కదా అక్కడనే మీరు ఎప్పుడు మౌంటేషన్లో సబ్స్క్రైబర్ వాచ్ టైం ఎంత వచ్చింది అని చూస్తారు కదా అక్కడనే వెళ్ళాలి మళ్ళీ ఆ మౌంటేషన్ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రెండు గ్రీన్ టిక్ అయిపోయింది అంటే మనం రీచ్ అయినట్టే సో ఇది రెండు గ్రీన్ టిక్ అయిన తర్వాత కింద చూడండి బ్లూ కలర్లో అప్లై నవ్ అని ఉంది కదా సో అది ప్రెస్ చేసి మనం అప్లై నవ్ చేసుకోవాలి సో అప్లై నవ్ చేస్తే అక్కడ త్రీ స్టెప్స్ ఉంటుంది సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మన యూట్యూబ్ వాళ్ళకి మనం అప్లై అయ్యాము అని అగ్రిమెంట్ సైన్ చేసినట్టు సో అదే ఫస్ట్ స్టెప్ చెప్తారు సో అదికి మనం స్టార్ట్ ఇవ్వాలి సో మనం స్టార్ట్ ఇచ్చి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తున్నాము అని యాక్సెప్ట్ చేస్తే చాలు అది అయిపోతుంది ఫస్ట్ స్టెప్పు సో చూడండి ప్రాసెసింగ్లో ఉంది ఫస్ట్ స్టెప్పు ఇది ఒక వన్ ఆర్ టూ మినిట్సే చూడండి డన్ అని గ్రీన్ కలర్లో సక్సెస్ అని వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ స్టెప్ వెళ్తున్నాము సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాము సో స్టార్ట్ చేసి మీకు ఇంకొక మౌంటేషన్ అకౌంట్ ఉందా లేదా అది అన్నీ అడుగుతారు సో మనం మ్యాక్సిమమ్ నో ఐ డోంట్ హ్యావ్ అనదర్ యాసన్స్ అకౌంట్ అనే ప్రెస్ చేయాలా ఎందుకంటే వీళ్ళు ఇంకొక అకౌంట్ ఉందంటే అదిలో యాడ్ చేయండి అని చెప్తారు సో మ్యాక్సిమమ్ మీరు నో అని ప్రెస్ చేసుకోండి అది బెటరు ఆ తర్వాత కంటిన్యూ కంటిన్యూ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది మనం ఏ అకౌంట్ కావాలో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను సో అకౌంట్ చే సెలెక్ట్ చేసిన తర్వాత మన ఛానల్ యూఆర్ఎల్ అదిలో డిఫాల్ట్గా కాపీలో ఉంటుంది మీకు ఇది కాపీలో లేదంటే కూడా ప్రాబ్లం లేదు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వెళ్ళి మన ఛానల్ నేమ్ ప్రెస్ చేసి పైన యూఆర్ఎల్ అని ఉంటుంది సో అది కాపీ చేసుకోవాలి ఫార్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తున్నాను వీడిపి మేనియా కిచెన్ అండ్ వీ అదే ఛానల్ నేమ్ సో అది ఇక్కడ ప్రె టైప్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు యూఆర్ఎల్ అంటే పైన టాప్లో ఉంటుంది చూడండి ఇక్కడ ఉంది కదా ఇదే యూఆర్ఎల్ అంటారు సో నేను కంట్రోల్ ఏ ఇచ్చి సెలెక్ట్ ఆల్ ఇచ్చి కాపీ చేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాను సో ఇట్లనే కాపీ పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ కూడా సో ఇప్పుడు నేను యూఆర్ఎల్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాను ఫస్ట్ నార్మల్గానే కరెక్ట్గానే యుఆర్ఎల్ ఉంటుంది మీకు లేదంటే ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇది ఏంటంటే మీకు యాడ్సెన్స్ నుంచి అడ్వర్టైజ్మెంట్ కాల్ ఏమైనా వచ్చాలా సజెషన్స్ రావాలా అట్లాంటివి ఎస్ అని ప్రెస్ చేసుకోవాలి మీరు ఎస్ నో అది మీరు డిపెన్సు అది తర్వాత ఏ కంట్రీ అని సెలెక్ట్ చేయాలా మనం వచ్చేసరికి ఇండియా అని సెలెక్ట్ చేస్తున్నాము కంట్రీని సో ఈ సెలెక్ట్ కంట్రీ వచ్చేసరికి మీరు ఏ అడ్రస్ ఇవ్వపోతున్నారో ఆ కంట్రీ ఇవ్వాలి అది తర్వాత అన్ని అగ్రి చేసి అగ్రి అని ఇవ్వాలి ఇది స్క్రాల్ డౌన్ చేస్తే మీకు కింద అగ్రి అని వస్తుంది సో స్క్రాల్ డౌన్ చేసి అగ్రి ఇవ్వాలి సో ఇప్పుడు యాడ్స్ అండ్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు గెట్ స్టార్టెడ్ అని ఇస్తే అంతే క్రియేట్ అయిపోయింది మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన పర్సనల్ డీటెయిల్ ఇక్కడ ఫిల్ చేయాలా మన అకౌంట్ ఎవరిది ఎవరి పేరులో ఉంది అడ్రస్ ఇది అన్నీ సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను పర్సనల్ డీటెయిల్ అన్ని హైట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఇంకొక పర్సనల్ డీటెయిల్ కాబట్టి అది ఇప్పుడు చూపించలేదు నేను ఇది అన్నీ ఫిల్ చేయాలా ఇక్కడ మీ అడ్రస్ ఐడి ప్రూ ఐడి అన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని ఉంటుంది సో ఆ సబ్మిట్ ప్రెస్ చేయాలా అంతే సో ఇప్పుడు వచ్చేసరికి మన యాడ్సెన్స్ అకౌంట్ అయిపోయింది సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అదే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేస్తుంది మీ ఛానల్కి సో ఇప్పుడు ఇది ఛానల్కి రీడైరెక్ట్ అయిన తర్వాత చూడండి సెకండ్ స్టెప్ ఇన్ ప్రాసెస్ అని వచ్చింది ఇది నార్మల్గా చూస్తే మీకు వన్ అవర్లో నుంచి ఒక ట్వెల్వ్ అవర్స్ లోపల అయి అయిపోతుంది సెకండ్ ప్రాసెస్ ఇది వచ్చేసరికి యాడ్స్ అండ్ బేసిక్ వెరిఫికేషన్ అని చెప్తారు ఇది ఏంటంటే మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ కరెక్ట్గా ఉందా మీకు సబ్స్క్రైబర్స్ మౌంటేషన్ వాచ్ టైము అన్నీ కరెక్ట్గా ఉందా అని బేసిక్గా చెక్ చేస్తారు డీటెయిల్గా చెక్ చేయరు ఇది రివ్యూ యాక్చువల్గా కాదు మీ ఛానల్ యాడ్సన్స్ రివ్యూ ఇది కాదు ఇది జస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడానికి కొన్ని టైం పడుతుంది అదే ఇది సో ఇది తర్వాత నేను ఈ వీడియో పాజ్ చేసి పాజ్ చేసి టూ డేస్గా తీసుకుంటున్నాను తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఇది రివ్యూ దాకా సింగిల్ షార్ట్లో అయిపోతుంది కానీ ఇది తర్వాత ఈ రివ్యూ యాక్సెప్ట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్కి కొద్ది టైం పడుతుంది సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ప్రాసెస్లో ఉంది సో ఇప్పుడు టో కరెక్ట్గా ఫోర్ అవర్స్ తర్వాత మా మనకి ఇది యాక్సెప్ట్ అయిపోయింది సెకండ్ స్టేజ్ యాక్సెప్ట్ అయిపోయింది అది ఎలా తెలుసుకోవాలంటే మనం మళ్ళీ యూట్యూబ్ స్టూడియో వెళ్ళి మౌంటేషన్ దగ్గరనే వెళ్ళాలి సో అక్కడ వెళ్తే మీకే తెలుస్తుంది ఇక్కడ చూడండి సెకండ్ స్టెప్ కూడా డన్ అని వచ్చింది సో ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది సో థర్డ్ స్టెప్ ఇన్ ప్రాసెస్ అని వస్తుంది కదా ఇదే యాక్చువల్ మౌంటేషన్ వెరిఫికేషన్ అవుతుంది లైక్ మోనికి రూల్స్ అన్నీ ఫాలో అయ్యారా మౌంటేషన్ ఇస్తామా లేదా అని రివ్యూలో ఉంది మనకి ఆ ఇది కూడా టూ డేస్లో అయిపోయింది సో అది కూడా నేను తీసుకుంటున్నాను సో ఇప్పుడు టూ డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను సో అది కూడా యూట్యూబ్ స్టూడియోవే ఓపెన్ చేస్తున్నాను ఎక్కడ మౌంటేషన్ ఉంటుందో అక్కడనే మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తున్నాను చూడండి మౌంటేషన్ మీ ఇదిలో అన్నీ అయిపోయింది అందుకే ఇట్లా వచ్చింది సో ఇప్పుడు వచ్చేసరికి మనకి మౌంటేషన్ అయిపోయింది సో ఇది ఇంకా కన్ఫర్మేషన్కి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ మౌంటేషన్ అని ఒక ఆప్షన్ ఎక్స్ట్రాగా అవుతుంది మౌంటేషన్ అయిపోయిన వాళ్ళకి సో ఇక్కడ వచ్చేసరికి మనం ఆన్ చేస్తున్నాము సో ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు సో ఇట్లా ప్రతి ఒక్క వీడియోకి మీరు సెలెక్ట్ చేసి బల్క్గా కూడా ఆన్ చేసుకోవచ్చు పైన బాక్స్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసి ఇది నేను వచ్చేసరికి మాన్యువల్ గా ఆన్ చేస్తున్నాను ఇట్లాంటి ఒక ఆప్షన్ కూడా ఉంది సో చూడండి ఇది ఆ వీడియోకి మౌంటేషన్ ఆన్ చేస్తాను ఈ వీడియోకి కూడా ఇది రెండు టైప్ లో మీరు ఆన్ చేసుకోవచ్చు సో ఈ ఛానల్ వచ్చేసరికి వీడిపి మేనియా సో వాళ్ళకే ఇప్పుడు చూపిస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చిందంటే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి మా ఛానల్ వచ్చేసరికి ఇండియన్ అమ్మ విజయ్ రాణి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి వేరేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్